हैदराबाद खैरताबाद वासवी ग्रूप आध्र्यन क्याथलाब ऐकेर कार्डिया क्याथलाब क्यांटी मंत्री हरीश्राव प्रारंभ पेद प्रजक मेरगन वैद्य सेवलू वासवी ग्रूप की मंत्री हरीश्राव अभिनंदन तक खर्च तो वैद्य सेवलू अंतिस्तुन्नामनी आर्या वैश्युलकु अनेक अवकाश कल आयन गांधी उस्मानिया आस्पत्रिलो गुंडे चिकित्सनु जिल्लालकु अक्कड क्याथ लैब प्रारंभिंचिनट्लु आयन चेप्पारु। ई कार्यक्रमलो एम्मेल्ये तानम नागेंदर् एमएलसी दयानंद गुप्ता टूरिज्म कॉर्पोरेशन चेयरमैन उप्पल श्रीनिवास गुप्ता पाल्गोन्नारु। ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇన్సూరెన్స్ అయితేనేమి అన్ని విధాలలో చిన్నోళ్ళకు కూడా పేదరికంలో ఉన్నోళ్ళకు కూడా అందుబాటులో ఉండే కార్పొరేట్ హాస్పిటల్ కు దీటుగా ఉండే హాస్పిటల్ ఈ వాసవి హాస్పిటల్। ఎందుకంటే చాలా మంది మా ఆర్యవేశ ప్రముఖులంతా కలిసి ఆ రోజులలో కట్టిన ఈ హాస్పిటల్ ను అంచెలంచెలుగా దాదాపు 100 బెడ్స్ హాస్పిటల్ తోటి ఇలా కరోనా పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా క్రిటికల్ టైం లో ఒక లక్ష రూపాయల బిల్ అయితే కూడా దానికి ఒక 30% 30,000 40,000 డిస్కౌంట్ చేసుకుంటూ కూడా నెలకు ఒక 5-6 లక్షల రూపాయలు గరీబుల కోసం డిస్కౌంట్ కూడా స్పెషల్ డిస్కౌంట్ రేట్ దానం నాగేంద్రన చెప్తాడు అక్కడ కార్పొరేటర్ విజయరెడ్డి గారు చెప్తారు వారి ఆశయాలు ఒకటే బీద వాళ్ళకు తక్కువ రేట్ల వైద్యం అందించాలన్న తాపత్రయం వారిది ఆ తాపత్రయం తోటే నేను సుమారుగా 5 టర్ములు అంటే 17 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ చైర్మన్ గా ఉంటున్నా దినం దినము హాస్పిటల్ ను వారి ఆశయాల దగ్గట్టు కార్పొరేట్ హాస్పిటల్ కు ఏమి తగ్గలేనట్టు తర్వాత పెద్ద హాస్పిటల్ కు ఏమి తగ్గలేనట్టు మాకు రేట్లు ఏతున్నాయో ఇదంతా ఖైరతాబాద్ అంతా బీద బస్తీ ప్రతి ఒక్క ఇంటి నుంచి నా దగ్గరికి వచ్చి బీద వాళ్ళనంగనే వాళ్ళకి ఎంతో హెల్ప్ చేస్తా సుమారుగా నేను నెలకు 5-6 లక్షల రూపాయలు బీదోళ్ళకి హెల్ప్ చేస్తా వాసవి అనగానే కేరతాబాద్లో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటి హాస్పిటల్ లాగా ఫీల్ అవుతారు ఏదున్నా గానీ ఇక్కడికి వచ్చి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి చెప్పంగానే వాళ్ళని ఆదుకుంటూ ఉంటారు ఎస్పెషల్లీ చైర్మన్ గారు ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఏది వచ్చినా గానీ అసలు పైసలు కట్టలేని పరిస్థితి వాళ్ళని కూడా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నారు కార్పొరేట్ లెవెల్ సర్వీసెస్ మంచి గవర్నమెంట్ లాగా ఫ్రీగా లేకపోతే మంచి రేట్ తోటి ఇవ్వడం చాలా అభినందనీయం డోనర్స్ అందరూ కూడా ఒక ఆశ తోటి ఒక నమ్మకం తోటి వాసవి వాళ్ళకి డొనేట్ చేస్తుంటే వాళ్ళ నమ్మకం ఒమ్ము చేయకుండా ఆయన ఇచ్చే సర్వీసెస్ వాసవి గ్రూప్ వాళ్ళకి అన్యదా ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాము హాస్పిటల్ హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేకంగా నా తరపున విజయరెడ్డి గారి తరపున నిరంతరం ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతానే ఉంటాము ఎందుకంటే ఇక్కడ వచ్చే ప్రతి పేషెంట్ ఖైరతాబాద్ వాళ్ళే వస్తారు అది కూడా ప్రతి ఖైరతాబాద్ లో చాలా మంది బిలో పావర్టీ లైన్ లో ఉన్న వారు ఉన్నారు కాబట్టి మా రికమెండేషన్స్ ఎక్కువ ఉంటాయి పాపం వాళ్ళు కూడా ఎప్పుడు కూడా కాదనకుండా కన్సిడర్ చేస్తూ ఉంటారు అది ఇప్పుడే చెప్పాను మా భాషలో దమ్దమ్ చేస్తామని చెప్పాను అలాగా ఈ హాస్పిటల్కు మాకు మరి ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది ఇప్పుడే కాదు ఆ రోజుల్లో ఇక్కడ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ వాసవి బీకామ్ ఆనర్స్ కాలేజ్ ఉండేది అప్పటి నుండి కూడా ఈ హాస్పిటల్తో ఈ కాలేజ్ నుంచి మాకు అనుబంధం ఉంది ఏ కార్యక్రమం అయినా కూడా అప్పటి నుండి కూడా మరి సీతయ్య గుప్తా గారు ఆ రోజుల్లో మరి నగర అధ్యక్షులుగా కూడా పనిచేశారు వారు ఉన్నప్పటి నుండి కూడా ఈ యొక్క అనుబంధం ఉన్నటువంటి హాస్పిటల్ ప్రత్యేకంగా హరీశ్రావు గారి చేతుల మీదుగా సుమారు 3-4 యూనిట్లు ఈరోజు ఒక పక్కన మరి పీడియాట్రిక్ కానీ అదేవిధంగా కార్డియాలజీ కానీ అదేవిధంగా నిత్య అన్నదాన కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా ప్రారంభించుకోవడం ఇది శుభ సూచకం ప్రత్యేకంగా హరీశ్రావు గారికి ఈ సందర్భంలో నేను లెట్ మీ టేక్ దిస్ ఆపర్చునిటీ టు రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ మరి పెద్దలు వెనకట ఇందాక మరి రాజమౌళి గుప్తా గారు చెప్పినట్టు పేద వైశ్యులకు వైద్యం అందాలనేటువంటి ఒక దూరదృష్టితో ఆ రోజుల్లో ఇక్కడ ఇంత మంచి విలువైన స్థలాన్ని కొని వాసవి ఆసుపత్రిని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం జనరల్గానే వాసవి అనగానే మేము ఎప్పుడూ పాల్గొంటూ ఉంటాం మా నియోజకవర్గంలో జిల్లాలో రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు ఆసుపత్రులతో పాటు అనేక రకమైన సేవా కార్యక్రమాలు పేదింటి పెళ్ళిళ్ళు కావచ్చు మరి సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు అనేక కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తూ తాము సంపాదించే ధనంలో ఎంతో కొంత పేదలకు ఉపయోగపడే విధంగా చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంటారు మరి అదేవిధంగా ఈరోజు క్యాథ్ ల్యాబ్ ఒకటి ప్రారంభం చేసుకున్నాం అంటే గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేసేటువంటి
ఆధునిక పరికరం క్యాత్ ల్యాబ్ ఒకటి మనం ఈ రోజు ప్రారంభించుకున్నాం. అదే విధంగా ఐ హాస్పిటల్ కూడా ఒకటి, మరి శ్రీ నేత్రాలయ లేజర్ సెంటర్ను కూడా ఒకటి ప్రారంభం చేసుకున్నాం. ఈ రెండు కూడా పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందాక ఉప్పల శ్రీనివాస్ గారు అన్నట్టు ఏదైనా స్టంట్ వేయాలి, బైపాస్ సర్జరీ చేయాలంటే బయట పోతే లక్షల కొద్దీ ఛార్జ్ చేస్తున్నారు. అటువంటి పేదలకు చాలా తక్కువ డబ్బులతో ఇక్కడ మేము వైద్యం అందిస్తాం. సుదూర ప్రాంతాల నుంచి డబ్బులుండి లేక వచ్చిన వాళ్ళకు కూడా మరి చాలా చక్కగా సహాయం అందించేటువంటి ఆసుపత్రి కనుక ఈ రెండు సెంటర్లు ఈరోజు మనం ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా శ్రీనివాస్ గుప్తా గారు కూడా వారి తల్లిదండ్రుల పేరు మీద ఒక భోజనశాల క్యాంటీన్ కూడా ప్రారంభించారు. వారికి కూడా శుభాకాంక్షలు. పూర్ అండ్ నీడీకి మన ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. దాని అందువల్లనే మన సర్వీసెస్లో మొదటి ప్రయారిటీ ఈహెచ్ఎస్ అండ్ ఆరోగ్యశ్రీ అన్ని బ్రాంచెస్లో ఉండేటట్లు ప్రయత్నిస్తున్నాము. ఒకటి. రెండవది, ప్రతి సర్వీసు ఫ్రమ్ లేజర్ అంటే లాసిక్ లేజర్ మొదలుకొని రెటినా నుంచి కార్నియా రిఫ్రాక్టివ్ సర్జరీస్ మొదలుకొని ప్రతి సదుపాయము ప్రతి బ్రాంచ్లో అందుబాటులో ఉండేటట్లు చేస్తున్నాము. ప్రతి పేషెంట్కు ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఏ సర్వీస్ ఐకి సంబంధించిన ఏ ఫెసిలిటీ అయినా సరే శ్రీ నేత్రాలయలో ఉండే ప్రయత్నం చేస్తున్నాము. స్క్విన్ టు ఆక్లోప్లాస్టీ, లేజర్ రిఫ్రాక్టివ్ సర్జరీస్, కార్నియా, రెటినా, గ్లక్కోమా సర్వీసెస్ అన్నీ విత్ హై ఎండ్ ఎక్విప్మెంట్ తోటి అందరికీ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది.